ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. 7,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11:27 కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్ హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారానికి వీవీఐపీలు వస్తూ ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక విజయవాడ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు. పాసులు ఉన్న వారి వాహనాలనే సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతించనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శశిరేఖ, ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. ఈరోజు 10:45 నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా కేంద్ర మంత్రులు కూడా భారీ సంఖ్యలో హాజరు కానున్నారు. అలానే ఇతర రాష్ట్రాల నుంచి దాదాపుగా 6-7 మంది ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులుగా ఉన్నటువంటి చిరంజీవి, రజనీకాంత్ వీరందరూ కూడా విజయవాడలో వచ్చి చేరుకొని ఉండడం జరిగింది. విజయవాడ నుంచి వీరు బయలుదేరి ప్రమాణ స్వీకారానికి హాజరు కావడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా చూస్తే దాదాపుగా 7,500 మంది భారీ పోలీస్ బందోబస్తు తోటి ఈ కార్యక్రమంతా సిద్ధం చేయడం జరిగింది. ఇప్పటికే అన్ని రూట్లు కూడా క్లియర్ చేసి అన్ని గన్నవరం వైపు తరలించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలని రూట్ మళ్లించడము, అలానే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కూడా ట్రాఫిక్ను మళ్లించినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అలానే ఈ కార్యక్రమానికి, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ కూడా రూట్లన్నీ కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడంతా కూడా సెంట్రల్ ఫోర్స్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అమిత్ షా, జేపీ నడ్డా, అలానే కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్, కిషన్ కుమార్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇలా అందరూ కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి అట్టహాసంగా ఏర్పాట్లు సిద్ధం కావడం జరిగింది. ఈరోజు 10:45 ఈ కార్యక్రమం మొదలవుతుంది. అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక నారా చంద్రబాబు నాయుడుతో పాటు 24 మంది మంత్రులు కూడా మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారానికి కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే రాష్ట్రమంతా కూడా గత రాత్రి వరకు కూడా అంతా అటెన్షన్ వాతావరణంలో ఉన్నారు. ఏ జిల్లాకి ఎవరికి మంత్రి పదవులు వస్తాయంటూ కూడా ఆశగా ఎదురు చూశారు. కానీ చంద్రబాబు నాయుడు గత రాత్రి ప్రకటించినటువంటి మంత్రివర్గ జాబితా చూసినట్లయితే గనక సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వటము, అలానే ఎవరైతే పార్టీలో కష్టపడిన వారు ఉన్నారో వారందరికీ గుర్తింపు ఇచ్చిన విధంగా కూడా మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక కూటమి అభ్యర్థులుగా ఉన్నటువంటి వారికి జనసేన పార్టీకి 3 మంత్రి పదవులు కేటాయించారు. వారిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకటి, అలానే రెండవది చూసినట్లయితే గనక నాదెండ్ల మనోహర్, మూడవది చూసుకుంటే కందులు దుర్గేష్. వీళ్ళు ముగ్గురికి కూడా మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే బీజేపీ పార్టీకి సత్యకుమార్, ఏదైతే అనంతపురం జిల్లా నుంచి సత్యకుమార్కు మంత్రి పదవి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక తెలుగుదేశం పార్టీ నుంచి 133 మంది విజయం సాధించారు. వారిలో చూసుకున్నట్లయితే గనక 20 మందికి మాత్రమే మంత్రి పదవులు వచ్చినటువంటి పరిస్థితి. ఈ మంత్రి పదవులు వచ్చిన వారిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక చాలా ప్రాధాన్యత ఇచ్చిన విధంగా కూడా మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. మంగళగిరి నుంచి నారా లోకేష్, అలానే రేపల్లి నుంచి అనగాని సత్యప్రసాద్, వీళ్ళిరువురికి గుంటూరు జిల్లాలో మంత్రి పదవులు రావడం జరిగింది. జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్, అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అలానే కృష్ణా జిల్లాలో కొల్లు రవీంద్ర, అలానే కొలుసు పార్థసారథి, వీళ్ళిరువురికి మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక నెల్లూరు జిల్లాకు వస్తే సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తా ఆనం రామనారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వటము, అలానే పొంగూరు నారాయణకు మంత్రి పదవి ఇచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక ప్రకాశం జిల్లాకు వస్తే గనక గుడ్డిపాటి రవి, అలానే బాల వీరాంజనేయులు. ఇక విశాఖపట్నం ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే గనక వారికి కూడా వలగపూడి అనిత, అలానే అచ్చయ్య నాయుడు ఈ ప్రాంతంలో వీరికి మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక మొత్తం 24 మందికి మంత్రి పదవులను కేటాయించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి 25 మంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంటే మంత్రివర్గం మొత్తం కూడా ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక కులాల వారీగా, మతాల వారీగా, అలానే వర్గాల వారీగా భేదం చూసుకొని అందరికీ సమన్యాయం జరిగే విధంగా కూడా
మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. ఆ విధంగానే మంత్రివర్గం ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ఊహకు అందని విధంగా గతంలో సీనియర్లకు ప్రాధాన్యతతో పాటు గతంలో మంత్రివర్గంలో పనిచేసిన వారికి తక్కువ మందికి మాత్రమే, ఇటు నారా లోకేష్, పొంగూరు నారాయణ ఇలాంటి వారికి మాత్రమే అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొత్త ముఖాలు ఎక్కువగా ఉండే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. అలానే రెడ్డి సామాజిక వర్గానికి కూడా నలుగురికి రెడ్లకి మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. రాయలసీమ ప్రాంతంలో అలానే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, ఉత్తరాంధ్ర, కోస్తా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అన్నిటికీ సమన్యాయం జరిగే విధంగా కూడా మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అయితే 133 మంది తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధిస్తే వారిలో కేవలం 20 మందికి మాత్రమే మంత్రి పదవులు రావడంతో చాలా మంది కొంత నిరాశగా ఉన్నా కానీ తప్పనిసరి పరిస్థితి అంటూ కూడా సర్ది చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే జనసేన పార్టీ నుంచి 21 మంది విజయం సాధించారు. వారిలో ముగ్గురికి అవకాశం కల్పించారు. ఒకటి జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్, 2 నాదెండ్ల మనోహర్, 3 కందుల దుర్గేష్. ముగ్గురు కూడా రాజకీయాలలో ఆరితేరిన వారు. కందుల దుర్గేష్ గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. నాదెండ్ల మనోహర్ ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా పనిచేశారు. అలానే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి చీఫ్ గా ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి కూడా జనసేన పార్టీ తరఫున మంత్రి పదవులు ఇచ్చారు. అలానే జిల్లాల వారీగా చూసుకున్నప్పుడు కూడా ఎక్కడికక్కడికి కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి క్యాబులను, ఆ జిల్లాలో గెలిచిన వారిని, ఆ జిల్లాలో ఏ వర్గాలకు ఎక్కడ ప్రాధాన్యత ఉంది అనేది ఇలా చూసుకొని వారందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ఈరోజు 24 మంది మంత్రులు ముఖ్యమంత్రితో కలిపి 25 ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమయ్యారు. వారందరూ కూడా బయలుదేరి గన్నవరం చేరుకున్న పరిస్థితి అయితే కనుక ఉంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.